Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nizanga, ee rojuna rashtramlo unna aarthika paristhitiki maroka mukhyamantri evarana aithe ee padakalannitini kuda tatkalikanga vaayida vesukuntunnamani cheppalsina paristhiti undedi. Chandrababu Naidu garu lantaraithe mundu nunchi oka pracharam chesukuni ఈయనకి ఇంకా తప్పని పరిస్థితులు ఇవన్నీ చేస్తాడని ప్రచారం చేసుకునేవారు. కానీ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాల్లో ఉన్నారని చెప్పి మన బాధ్యత నుంచి తప్పించుకోలేమని చెప్పి మాకు చెప్పి రేపు మే 15 నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెబితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాసిన పంపించిన మీడియాకి రిలీజ్ చేసిన లెటర్ చూస్తే 400,000 లబ్ధిదారులని తొలగించేశారని చెప్తా ఉన్నాడు ఆయన. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు చంద్రబాబు అన్నట్టుంది. ఇది అసలు ఎక్కడ? మేము 46.5 లక్షల మంది లబ్ధిదారులని లాస్ట్ టైము గుర్తించి వారికి మనం సహాయం అందించడం జరిగింది, పెట్టుబడి సాయం. ఇప్పుడు మళ్ళీ అదే లబ్ధిదారులు ఇంకా ఎవరైనా అర్హత ఉన్నవారు ఉంటే అందరినీ తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దీనికోసం గ్రామ సచివాలయాల్లో ఆ లిస్టులు డిస్ప్లే చేశాం. డిస్ప్లే చేయడానికి 4-5 రోజులు సమయం పెట్టుకుంటే షెడ్యూల్లో కుదరదు. కనీసం 15 రోజుల పాటు ఈ లిస్టులు డిస్ప్లే చేయాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అన్ని సచివాలయాల్లో లిస్టులు డిస్ప్లే చేశాం, సోషల్ ఆడిట్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఇంకా అర్హతని మిగిలిపోతే తప్పకుండా యాడ్ చేస్తామని చెప్తున్నాం. మాకు వచ్చే ఫోన్లు కానీ మాకు వచ్చే ఎంక్వైరీస్ కానీ రెస్పాండ్ అవుతున్నాం ప్రాపర్గా. అసలు ఈ 4 లక్షల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఆయన్ని అడుగుతున్నాను నేను. ఎలా చెప్తారు మీరు 4 లక్షల మందిని తీసిస్తామని? అసలు ఏ రకంగా చెప్పగలరు? ఇంకా పథకాన్ని ఈ సంవత్సరం అమలు చేయడానికి లబ్ధిదారులను ఫైనలైజేషన్ చేయడం కోసం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఎక్కడ తీసాం? విశాఖ జిల్లాలో 32,000 తీశారని చెప్తున్నారు. ఇదే విశాఖ జిల్లాలో అనకాపల్లి కాన్స్టిట్యున్సీ కానీ బీవిల్ నియోజకవర్గంలో కానీ అర్హత లేని వాళ్ళు ఉండిపోయారంటే మొదటి విడతది కూడా మొన్న కూడా డబ్బులు ఇచ్చాం. కావాలంటే అక్కడ జిల్లా కలెక్టర్ గారిని కనుక్కుంటే అధికారికంగా లెక్కలు వారు ఇస్తారు. నిజాలు ఇలా ఉంటే అసలు ఏమీ లేకుండానే అబద్ధాలు చెప్తారు. ఒక పక్క పండ్లు కూరగాయలతో సహా మనం ప్రొక్యూర్ చేసి రైతు బజార్లతో అందిస్తూ ఉంటే ఇప్పుడు ఆయన ప్రొక్యూర్ చేసి అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2 రోజులు పోయిన తర్వాత ఆయన డిమాండ్కే మేము రెస్పాండ్ అయినట్టుగా మళ్ళీ ప్రచారం చేసుకుంటారు. ఇంకో చిత్రమైన పాయింట్ ఉంది దాంట్లో. ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొనుగోలు చేసి పంచుతున్నారంట చాలా చిత్రంగా. అసలు ఏ నాయకుడు బయటకు వచ్చి పంచాడు? ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయటకు వచ్చి సర్వీస్ చేస్తున్నారో చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, లోకేష్ గారు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. తెలిసి నాకు తెలిసి రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా హోమ్ క్వారంటైన్లోనే ఉన్నారు. వారు ఇప్పుడు వచ్చి మేము పంచుతున్నాం అని చెప్తారు. గుజరాత్ నుంచి మత్స్యకారులు తీసుకొస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీఎం గారితో మాట్లాడి ప్రయత్నాలు చేయడం అన్నీ మనందరం చూసాం, మీ అందరూ చూస్తూ ఉన్నారు. ఏదో ఆయన ప్రయత్నం చేస్తే ఇంకెవరో ప్రయత్నం చేస్తే మత్స్యకారులు వస్తున్నట్టుగా చెప్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి గారితో ఇంకెవరితోనో ఈయన మాట్లాడితే వాళ్ళు మళ్ళీ తిరిగి ఉత్తరాలు రాశారంటే ఈయనకి ఈ ఉత్తరాల కథ ఒకటి మధ్యలో ఈయన రాయడం తమిళ తిరిగి టప్పాల వారు రాస్తున్నారని చెప్తారు. అసలు ముఖ్యమంత్రి గారు చేసేది ప్రభుత్వం చేసేదంతా పోయింది, మధ్యలో ఈయన ఏదో చేస్తున్నట్టుగా చెప్తుంటారు. క్వారంటైన్ సెంటర్స్లో మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటి, క్వాలిటీ ఫుడ్ పెట్టాలి, గోరుముద్ద మెనూ ఇవ్వండి, టూత్ పేస్ట్ నుంచి కప్పుకునే దుప్పటి వరకు కొత్తవి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించి దానికి సంబంధించి నిధులు కొరత లేకుండా ఎప్పటికప్పుడు రిలీజ్ చేసి కలెక్టర్ గారి దగ్గర నిధులు పెడితే క్వారంటైన్లో ఫుడ్ పెట్టట్లేదు, క్వారంటైన్లో క్వాలిటీ లేదని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి అంతా మీకు బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి అయితే బాధ్యత ఉన్న ప్రతిపక్ష నాయకుడు అయితే హైదరాబాద్ వేసి ఒకసారి వచ్చి క్వారంటైన్ సెంటర్ చూసి ఉండొచ్చు కదా, ఏం పెడుతున్నారో తెలిసి ఉండేది. అసలు ఎందుకు ఇలాంటి ఎవరో మీ కార్యకర్తలు మీ నాయకులు ఇచ్చే తప్పుడు సమాచారాన్ని పట్టుకుని నిజం నమ్ముతున్నారో, కావాలి మీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లే. ఒక పక్క మొట్టమొదటిసారిగా చరిత్రలో బత్తాయి నుంచి అరటి, బత్తాయి టమాటా దగ్గర నుంచి ఇటు మొక్కజొన్న దాకా కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. వాటన్నింటినీ మొబైల్ రైతు బజార్ల ద్వారా పంపించే విక్రయించే కార్యక్రమం చేస్తున్నాం. గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా విక్రయించే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంత పకడ్బందీగా మేము పనిచేస్తూ ఉంటే రోజు చేయడం కోసం విమర్శలు చేయడం, ప్రభుత్వం మీద ఎంత కొంత బురద జల్లే కార్యక్రమాన్ని ఒక పద్ధతిగా పెట్టుకుని ఒక అలవాటుగా చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడమే ఒక టార్గెట్గా పనిచేయడం, కరోనా వేళ కూడా
ఇంత రాజకీయం పనికిరాదని చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం.